الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وضرب الله مثلا قرية كانت آمنة مطمئنة يأتيها رزقها رغدا من كل مكان فكفرت بأنعم الله فأذاقها الله لباس الجوع والخوف بما كانوا يصنعون. అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, ముస్లిం యువకులు, ప్రియమైన బాలబాలికలు, మహిళలు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఈరోజు నా ప్రసంగాంశం ముస్లిం సమాజ నిర్మాణంలో అవరోధాలు ఏవి. కాసేపు క్రితం నేను పారాయణం చేసి వినిపించిన ఆయత్ యొక్క భావం అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఒక పట్టణం గురించి ఉదాహరణ ఇస్తున్నాడు, గమనించండి. ఆ పట్టణ వాసులు ఎంతో ప్రశాంత జీవితం గడుపుతుండేవారు. నలువైపుల నుండి వారికి బాగా ఉపాధి లభిస్తుండేది. కానీ ఆ ప్రజలు అల్లాహ్ సుబ్హానహు వ తాలా చేసిన ఈ మేళ్లన్నిటినీ విస్మరించి ఆయనకు కృతజ్ఞులైపోయారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా వారికి వారి దుష్కర్మల పర్యవసానం చవిచూపించాడు. ఆకలి, భయం మరియు ఆందోళనల మహా ఉపద్రవం వారిపై విరుచుకుపడింది. అభిమాన మిత్రులారా, అన్ని విధాల ప్రశంస, స్తోత్రం, కృతజ్ఞతలు కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే అంకితం. ఆయనే మనల్ని సృష్టించాడు, బుద్ధి జ్ఞానాలను ప్రసాదించాడు, మంచి చెడుల విచక్షణ జ్ఞానము ప్రసాదించాడు. మన జీవన పద బోధనకు, మనందరి మార్గదర్శకత్వానికి గాను మానవుల్లోనే ఎంతో ఉత్తములైన తన దాసుల్ని ప్రవక్తలుగా చేసి ప్రభవింపజేశాడు. సత్యవంతులు, సజ్జనులైన ఆ దైవ ప్రవక్తలందరి మీద అల్లాహ్ శాంతిని కలుగజెయ్యుగాక. ఆమీన్. అలా మానవ కళ్యాణార్థం వచ్చిన ఆ పురుషోత్తములు, ఆ మానవోత్తములు సమస్త మానవాళికి మానవతను బోధించారు. మంచి మనుషులుగా జీవించడం నేర్పారు. మనిషి జీవితపు పరమార్థం ఏమిటో తెలుపపరిచారు. అలాగే ఏ సూత్రాలనైతే అవలంబించి మనిషి ఇహలోకంలో సుఖశాంతులు, పరలోకంలో మోక్షం పొందగలడో వాటిని
చూపించారు, బోధించారు, అక్షరాల ఆచరించి ఆదర్శాలను నెలకొల్పి మరి పరమ పదించి పరమోన్నత మిత్రుడైన అల్లా సుబ్హానహు తాలా వైపునకు ఎంతో ప్రియంగా పయనమి. అభిమాన సోదరులారు, ఈ విశ్వాన్ని సృష్టించిన అల్లా భూమిని పాన్పుగా పరిచి దానిపై మానవుల్ని నివసింపజేశాడు. అట్టి మహోన్నతుడైన అల్లా సుబ్హానహు తాలా ఏదో గుడ్డిగా అల్లాటప్పగా పనిచేసే దేవుడు కాడు. ఆయన రాజ్యం చీకటి రాజ్యము కాదు. ఆయన మతిమరుపు గలవాడు అంతకన్నా కాదు. ఈ సర్వ సృష్టిపై తన దైవత్వాన్ని చలాయించడానికి ఆయన శాశ్వతమైన చట్టాలను, పటిష్టమైన నియమాలను, దృఢమైన నిబంధనలను చేశాడు. ఆయన ఆ చట్టానికి ఏ విధంగానైతే సూర్య చంద్ర నక్షత్రాలు కట్టుబడి ఉన్నాయో, ఏ విధంగానైతే గాలి, నీరు, వృక్షాలు, పశువులు కట్టుబడి ఉన్నాయో, అలాగే నేను, మీరు, సమస్త మానవులం కూడా ఆయన చట్టానికే కట్టుబడి ఉన్నాము. మన జనన మరణాలు గాని, బాల్యం, యవ్వనం, వార్ధక్యాలను గాని, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గాని, మన జీర్ణాశయ వ్యవస్థను గాని, రక్త ప్రసరణను గాని, మన ఆరోగ్యం అనారోగ్యాలను గాని, ఆయన నియమాలు ఎలా పొరపచ్చాలు లేకుండా నిశ్చలంగా నడిపిస్తున్నాయో, అలాగే మన చరిత్ర ఎగుడు దిగుళ్లను, మన ఉత్థాన పతనాలను, మన వృద్ధి వికాసాలను, మన వ్యక్తిగత, జాతీయ, దేశీయ భవితవ్యాలను కూడా ఆయన చేసిన మరో శాసనం నడిపిస్తుంది. ఈ శాసనం కూడా ఎలాంటి హెచ్చుతగ్గులు లేని నిశ్చలమైన శాసనం. అభిమాన మిత్రులారా, మనిషి ముక్కుకి బదులు కళ్ళతో శ్వాసించడం, ఆహారం జీర్ణాశయానికి బదులు హృదయంలో జీర్ణం కావడం ఎలా అసంభవమో, అల్లాహ్ నియమం ప్రకారం ఒక జాతిని పతనం వైపుకు తీసుకుపోయే మార్గం దాన్ని ప్రగతి వైపునకు తీసుకుపోవడం కూడా అంతే అసంభవం. సులభంగా అర్థం అవ్వాలంటే, అగ్ని ఒకరికి వేడిని మరొకరికి చల్లదనని ఇవ్వడం జరగదు. చెడు చేష్టలనేవి అల్లాహ్ నియమం రీత్యా చెడ్డవే. అవి కొందరిని పతనం పాలు చేసేవి గాను, మరికొందరిని పైకి లేవనెత్తేవి గాను రూపొందజాలవు. మానవుల అదృష్ట దురదృష్ట నిర్మాణం కోసం అల్లాహ్ సుబ్హానహు తాలా నిర్ణయించిన సూత్రాలు ఒకవేళ ఒకరు మార్చదలిస్తే మారనూ లేవు. వాటిని ఎవరు తప్పించదలిచినా అది సాధ్యపడదు కూడా. వాటికి ఒకరి పట్ల శత్రుత్వం గాని, మరొకరి పట్ల మినహాయింపు గాని అనేది ఉండదు. ఈ అల్లాహ్ సుబ్హానహు తాలా నియమాల్లోని మొట్టమొదటి ముఖ్యమైన అధికరణ ఏది అంటే, ఆయన నిర్మాణాన్ని ఇష్టపడతాడు, విచ్ఛిన్నాన్ని ఏమాత్రం ఇష్టపడడు. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్నమాట. بسم الله الرحمن الرحيم هو أنشأكم من الأرض واستعمركم فيها ఆయనే మిమ్మల్ని నేల నుండి పుట్టించి
ఇక్కడ మీకు వసతి సౌకర్యం కల్పించాడు. కనుక మీరు ఆయన్నే క్షమాపణ వేడుకోండి, ఆయన వైపునకే మరలండి. వాస్తవంగా నా ప్రభు తన దాసులకు అత్యంత సమీపంలోనే ఉన్నాడు. ఆయన అందరి మొరలను ఆలకించేవాడు. మరో చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్న మాట, వఇదా తవల్లా సఆ ఫిల్ అర్ద్ లియుఫ్సిద ఫీహా వయుహ్లిక అల్ హర్థ వన్ నస్ వల్లాహు లా యుహిబ్బుల్ ఫసాద్. కొందరు మీకు అగుపిస్తారు, వారు ఇహలోకపు జీవితాన్ని గురించి చెప్పే మాటలు మిమ్మల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. వారు తమ అంతరంగాల్లో ఉన్న భావాలు పరమ పవిత్రమైనవని తెలిపేందుకు గాను మాటి మాటికి అల్లాహ్ను సాక్షిగా తీసుకువస్తారు. కానీ వారు అసత్యానికి బానిసలై ఉంటారు, సత్యానికి బద్ధ విరోధులుగా ఉంటారు. ఒకవేళ అలాంటి వారికే గనక అధికారం లభించినట్లయితే ప్రపంచంలో కల్లోల వ్యాప్తికి, పంట పొలాల విధ్వంసానికి, మానవ వినాశానికే వారు సదా ప్రయత్నిస్తారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా కలహాలు, కల్లోలాలు, విధ్వంసం, వినాశాలను ఎంత మాత్రం సహించడు. అల్లాహ్కి భయపడండి అని అలాంటి వారితో చెప్పినప్పుడు వారు మరింత పెట్రేగిపోయి వారి అహంకారం వారిని మరింత పాపకూపంలోకి నెట్టివేస్తుంది. అలాంటి వారికి నరకమే తగిన శిక్షాస్థలం. అది పరమ చెడ్డ స్థలమని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవీయడమే కాకుండా విశ్వాసులు ఏమి చెయ్యాలి అన్న విషయాన్ని ఇత్తఖిల్లాహ్ అని ఎవరైనా చెబితే విశ్వాసులు ఏం చెయ్యాలి అంటే, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా, విశ్వసించిన ఓ ప్రజలారా ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి. వలా తత్తబియు ఖుతువాతి షైతాన్, షైతాన్ అడుగుజాడల్లో నడవకండి, వాడు మీకు ఆగర్భ శత్రు. స్పష్టమైన బోధనలు అందినప్పటికీ మీరు తిరిగి తప్పడడుగులు గనక వేసినట్లయితే బాగా తెలుసుకోండి, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, సర్వం తెలిసిన మహావివేకవంతుడు. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరి యజమాని. ఈ కారణంగానే అల్లాహ్ తన ప్రపంచంలో ఏర్పాట్లన్నీ సవ్యంగా జరగాలని, దాన్ని ఇతోధికంగా తీర్చిదిద్దాలని, తాను ప్రసాదించిన సాధన సంపత్తి శక్తి సామర్థ్యాలు ఇతోధికంగా సద్వినియోగం కావాలని కోరుకుంటాడు. తన ఈ ప్రపంచాన్ని చెరిపివెయ్యడాన్ని, నాశనం చెయ్యడాన్ని, ఇంకా దాన్ని అస్తవ్యస్తకు, అక్రమాలకు, అత్యాచారాలకు గురి చెయ్యడాన్ని ఆయన ఎన్నటికీ సమ్మతించడు, సుతరాము ఇష్టపడడు కూడా. అలా సమ్మతిస్తాడని మనం ఏ విధంగానూ ఆశించలేము కూడా. అభిమాన సోదరులారా, మానవుల్లో ఎవరైతే ప్రపంచ వ్యవహారాల నిర్వహణ కోసం అభ్యర్థులుగా ముందుకు వచ్చారో వారిలో నిర్మాణాత్మకమైన యోగ్యతలు ఉన్నవారే అల్లాహ్ దృష్టిలో అర్హులుగా నిలుస్తారు. వారికే అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రపంచపు వ్యవహారాలను చూసుకునే అధికారాలను హస్తగతం చేస్తాడు. ఆ తర్వాత వారు ఎంతవరకు నిర్మాణం చేశారు, మరెంతవరకు విచ్ఛిన్నం చేశారు అని ఆయన గమనిస్తూ ఉంటాడు. వారు చేసే నిర్మాణం వారు చేసిన విచ్ఛిన్నం కన్నా అధికంగా ఉన్నంత కాలం
ఇంకా వారికంటే అధికంగా నిర్మాణం చెయ్యగలవారు, వారికంటే తక్కువ విచ్ఛిన్నం చేసేవారు రంగంలో లేనంత కాలం, గమనించండి నా మాటలు, వారు ఎన్ని తప్పులు చేసినా మరెన్ని చెడులకు పాల్పడినా ప్రపంచ కార్యాల నిర్వహణను అల్లా సుబ్హానహు వతాలా వారి చేతుల్లోనే ఉంచుతాడు. అయితే వారి ద్వారా నిర్మాణం తక్కువగాను విచ్ఛిన్నం ఎక్కువగాను జరగడం ప్రారంభమవగానే అల్లా సుబ్హానహు వతాలా వారిని తొలగించి ఇతర అభ్యర్థులకు ప్రపంచ వ్యవహారాలను అవే షరతులపై అప్పగిస్తారు. కనుక సూరతుల్ కలంలో అల్లా సుబ్హానహు వతాలా సెలవిస్తున్నమాట, ఇన్నా బలౌనాహం కమా బలౌనా అస్హాబల్ జన్నా ఇద్ అక్సము లయస్రిమున్నహా ముస్బిహీన్. మేము పూర్వం ఓ తోట యజమానులకు పరీక్ష పెట్టినట్టు ఇప్పుడు వీరికి కూడా పరీక్ష పెట్టాము. ఆ తోట యజమానులు ప్రమాణం చేసి తాము రేపు ఉదయాన్నే తోటకెళ్ళి తప్పక పండ్లు కోస్తామని అన్నారు. అయితే తోట వారిదే, తోటలేని చెండ్లు చెట్లు వారివే, అందులోని ఫలాలు వారి, వాటన్నిటి మీద అధికారం కూడా వారికే. మరి జరిగిందేమిటి? తోటకెళ్ళిన తర్వాత వారు పళ్ళు అనేది కోయగలిగారా? కనుక ఆ యొక్క వృత్తాంతం ఏదైతే ఉందో దాన్ని వివరంగా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక ఇక్కడ తోట, తోట మాలి, తోట యజమానికి సంబంధించిన కొన్ని విషయాల్ని ప్రస్తావించుకుంటూ మనం ముందుకు వెళదాం. అభిమానం ఎత్తున్నారా? అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ నియమం ఏదైతే ఉందో ప్రకృతికి సన్నిహితమైంది, అలాగే సమంజసమైనది అని మన బుద్ధి కూడా సాక్ష్యమిస్తుంది. ఎలా అంటారా? గమనించండి, మనలో ఎవరికైనా ఒక తోట ఉండి అతను ఆ తోటను ఒక మాలికి అప్పచెప్పినట్లయితే ఆ తోట మాలి ద్వారా ఆ యజమాని ఆశించే మొట్టమొదటి విషయం ఏమిటో మనం ఇట్టే గ్రహించగలం. ఏం ఆశిస్తానండి? మాలి తోటను బాగు చెయ్యాలని, చెడగొట్టకూడదని తప్ప యజమాని మరొకటి కోరుకోడు. తన తోట సాధ్యమైనంత మంచి స్థితిలో ఉండాలని, ఇతోధికంగా వృద్ధి చెందాలని, ఇంకా అది అందంగా పరిశుభ్రంగా ఉండాలని, అత్యధికంగా ఉత్పత్తి పెరగాలని అతను తప్పకుండా కోరుకుంటాడు. ఏ తోట మాలి అయితే కష్టపడి మనస్సును లగ్నం చేసి చక్కగా సమర్థవంతంగా తన తోటను బాగు చేస్తున్నాడో, దానిలో బాటలను అందంగా తీర్చిదిద్దుతున్నాడో, మేలిజాతి చెట్లను పెంచుతున్నాడో, నాసిరకం చెట్లను కలుపును పీకేసి పరిశుభ్రంగా ఉంచుతున్నాడో, ఇంకా తన తెలివితేటలతోటి మేలిమి రకపు యొక్క పువ్వులను పండ్లను పండిస్తున్నాడో, అలాంటి తోటమాలి పట్ల తోట యజమాని ప్రసన్నుడవ్వడం గాని అతనికి ఉన్నత హోదాను ఇవ్వడం గాని ఖచ్చితంగా జరుగుతుంది. కానీ బాధ్యతాయుతంగా సేవ చేసే అలాంటి తోటమాలిని తీసివేయడం అతనికి ఆ యజమానికి ఎంత మాత్రం ఇష్టం ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా తోటమాలి చేతకాని వాడయ్యాడు, పని దొంగయ్యాడు, తెలుసో తెలియక తోటను నష్టపరుస్తున్నాడు, తోటంతా చెత్త కుండీలా తయారు చేసేశాడు, నడిచే బాటలు పూర్తిగా చెరిగిపోయాయి, నీరు కొన్ని చోట్ల వృధాగా పారుతుంది, మరికొన్ని మడుగులు ఎండిపోతున్నాయి, ముళ్ళ పొదలు కలుపు మొక్కలు దట్టంగా పెరిగిపోతున్నాయి, పండ్ల చెట్లను పూల మొక్కలను నిర్దాక్షిణ్యంగా నరికి వేయడం జరుగుతోంది, మంచి చెట్లు మోడు బారిపోతున్నాయి, పిచ్చి పొదలు ఏపుగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తోట యజమాని అలాంటి తోటమాలిని ఎలా సహించగలడండి? మనమే యోచించాలి. ఎలాంటి సిఫారసు, ఏ వినతి విన్నపాలు, ఏ విధమైన వినయ వినమ్రతలు, ఏ వంశ పర్యపు యొక్క హక్కులు, ఏ స్వయం కల్పిత హక్కులు, వేటి కారణంగానైతే సరి
తన తోటను ఇలాంటి మాలికి అప్పగించేందుకు ఎవడైనా సిద్ధమవుతాడా చెప్పండి? మహా అయితే అతను తోట మాలిక ఒక వార్నింగ్ ఇచ్చి మరో అవకాశం మట్టుకు కల్పించవచ్చు, కానీ వార్నింగ్ ఇచ్చినప్పటికీ హెచ్చరించినప్పటికీ తోట మాలిక కళ్ళు తెరవకపోతే తోటను నాశనం చేస్తూనే ఉంటే యజమాని అతని మెడపెట్టి బయటికి గంటి మరో యొక్క తోటమాలిని నియమించడం తప్పక తప్పనిసరిగా జరిగే యొక్క ప్రతి చర్య. గమనించండి, ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న చిన్న తోట విషయంలో ఆ తోట మీదైతే మనదైతే మనం ఇలాంటి పద్ధతినే అవలంబిస్తాం కదండి. మరి చిన్న తోట విషయంలో మనం ఇలా ఎలాంటి పద్ధతిని అవలంబించినప్పుడు ఈ విశాలమైన ఈ భూమి గాని దానిపై ఉన్న అపార వస్తు సామగ్రి గాని మానవుల అధీనం చేసి తన భూమండలంపై దాని వస్తువులపై వారికి అధికారాలను ఇచ్చిన అల్లాహ్ సుబ్హానహు తాలా మనం దాన్ని బాగు చేస్తున్నామా లేక చెడగొడుతున్నామనే విషయాల్ని ఎలా వదిలేస్తాడండి? ఒకవేళ మనం నిర్మాణమే చేస్తున్న పక్షంలో ఆయన మమ్మల్ని తొలగించడానికి ఏ కారణము ఉండదు, కానీ మనం నిర్మాణం చెయ్యకుండా బ్రహ్మాండమైన సృష్టి అనే ఈ కోటను సర్వనాశనం చేస్తూ ఉంటే అల్లాహ్ సుబ్హానహు తాలా తన తోటపై మన హక్కును ఎందుకని ఆమోదిస్తాడు? ఆ హక్కును మనం మన ఇష్టానుసారం ఎంతటి బలమైన ఆధారాలతో నిర్మించుకున్నట్టు భావించినా సరే హెచ్చరించి మేల్కొనేందుకు రెండు మూడు అవకాశాలు కల్పించి చివరికి ఆయన మమ్మల్ని తోట నిర్వహణ నుంచి తొలగించి గాని వదిలిపెట్టాడు. కనుక అభిమాన సోదరులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే మాలి తోటను బాగు చెయ్యాలి అనే ఉద్దేశంతోనే యజమాని ఆ తోటను ఆ మాలికి అప్పగించాడు. అలా చెయ్యని యొక్క పక్షంలో తోట యజమాని ఆ మాలిని తొలగించి వేరే వ్యక్తిని అనేది ఆ స్థానంలో తీసుకురావడం అనేది జరుగుతుంది. కనుక ఇప్పుడు అసలు విషయం వైపు వద్దాం. మనం నివసిస్తున్న దేశం మన పరిస్థితులు కూడా కాస్త మనం గమనిద్దాం. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా సదా తన ప్రపంచంలో పరిపాలనా వ్యవహారాన్ని నడిపించాడని పై యొక్క ఉదాహరించిన సూత్రాన్ని బట్టి మనకు చరిత్ర సాక్ష్యం అనేది ఇస్తుంది. కనుక మన దేశంలోనే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పూర్వం ఉండిన జాతులలో నిర్మాణాత్మక శక్తి అంతమైనప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా ఆనాటి జాతుల్లో అందరికంటే ఎక్కువ సామర్థ్యం గల ఆర్యులకు ఇక్కడ పరిపాలించే అవకాశాన్ని ఇచ్చాడు. వారిక్కడకు వచ్చి గొప్ప నాగరికతకు పునాదులు వేశారు, అనేక శాస్త్రాలను కళలను కనుగొన్నారు, భూమి నుంచి సంపదను వెలికి తీసి వాటిని మానవ కళ్యాణానికే వినియోగించారు, విచ్ఛిన్నం కంటే ఎక్కువ నిర్మాణమే చేసి చూపెట్టారు. వారిలో ఈ శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు చరిత్రలో ఎన్ని మిట్టపల్లాలు వచ్చినప్పటికీ ఈ దేశానికి పాలకులుగా వారే స్థిరమయ్యారు. ఇతర అభ్యర్థులు ముందుకు వచ్చినా వారిని వెనక్కి తోసేయడం జరిగింది. ఎందుకంటే ఆనాటి పరిపాలకులుండగా ఇతర ఏ పరిపాలకుల అవసరం లేకపోయింది. వారిపై ఎప్పుడైనా చెదురుమదురుగా దాడులు జరిగినా అవి కేవలం హెచ్చరికల్లాంటివే. అంటే వారు కాస్త మార్గం తప్పినప్పుడు ఎవరినైనా పంపి వారిని హెచ్చరించడం జరిగిందన్నమాట. అయితే చివరికి వారు అపమార్గంలో కూరుకుపోయారు. వారు కూడా నిర్మాణం యొక్క పనులు తగ్గించి విచ్ఛిన్న పనులు అనేది ఎక్కువగా చేయసాగారు. వారు నైతికంగా ఎంతో దిగజారిపోయారు.
వారు మానవులను విభజించి స్వయంగా తమ సమాజాన్ని వర్గాలుగా కులాలుగా చీల్చివేసి తమ సామూహిక జీవితాన్ని అంతస్తులలో విభజించారు. దాని ప్రతి మెట్టుపై కూర్చున్నవాడు పై మెట్టుపై కూర్చున్న వాడికి గులాముగా దాసునిగా క్రింది మెట్టుపై కూర్చున్న వాడికి దేవునిగా రూపొందాడు. వాడు కోటాను కోట్ల మానవులపై ఘోరంగా అన్యాయం జరిపాడు. ఇప్పటికీ అది అస్పృశ్యత రూపంలో మిగిలే ఉంది. కనుక సామాన్య ప్రజలకు విద్యాధారను వారి మీద మూసివేశారు. వారి పండితులు జ్ఞాన నిధులను పై నాలుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికే ప్రత్యేకించారు. వారే స్వయంగా కల్పించుకున్న హక్కుల్ని ఇతరులపై బలవంతంగా రుద్ది వాటిని పొందడం, ఇతరుల యొక్క శ్రమతో భోగభాగ్యాల్లో తేలియాడటం అనేది చేశారు. ఇదే తప్ప వారికి ఇతర పనేమీ లేకపోయింది. ఈ పరిస్థితిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి నుండి దేశ పరిపాలనా వ్యవహారాన్ని లాక్కున్నాడు. తర్వాత మధ్య ఆసియాలోని జాతులకు ఇక్కడ పరిపాలించే అవకాశాలు ఇచ్చాడు. ఆ జాతులు ఇస్లామీయ ఉద్యమంతో ప్రభావితమై ఉత్తమ శక్తి సామర్థ్యాలతో అలరారుతూ ఉన్నప్పుడు ముస్లిం పరిపాలకులు వీరు శతాబ్దాల తరబడి ఇక్కడ పాలకులుగా విరాజిల్లారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అయితే తర్వాత జరిగిన పరిణామాల్ని మనం తీసుకున్నట్లయితే వారిలో సైతం నిర్మాణపు శక్తి సామర్థ్యాలు సన్నిగిల్లాయి. విచ్ఛిన్నపు ధోరణులు అధికం కాసాగాయి. వారు నిన్నోత భేద భావాలకు, కుల వివక్షకు, వర్గ విభజనకు గురయ్యారు. వాటిని అలాంటి వాటిని సృష్టించి స్వయంగా తమ సమాజాన్ని, శ్రేష్ట సమాజాన్ని చీల్చివేశారు. దానివల్ల అనేక నైతిక, రాజకీయ, సాంస్కృతిక నష్టాలు సంభవించాయి. వారు కూడా న్యాయం తక్కువగా, దౌర్జన్యం ఎక్కువగా చేయనారంభించారు. వారు పరిపాలనా బాధ్యతను విస్మరించి దానివల్ల కలిగే స్వలాభాలపై, అది కూడా అధర్మమైన లాభాలపై దృష్టి కేంద్రీకరించారు. వారు నిర్మాణం తగటి సంస్థలను విడనాడి అల్లాహ్ ప్రసాదించిన శక్తి సామర్థ్యాలను, సాధన సంపత్తులను వృధా చేయసాగ మరి తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా వారి నుండి సైతం ప్రభుత్వ పగ్గాలను తీసుకొని ఆంగ్లేయులకు అప్పగించాడు. కనుక ఖురాన్లోని ఈ వచనాన్ని మనం గమనించాలి. కులిల్లాహుమ్మ మాలికల్ ముల్క్ తుతిల్ ముల్క మన్ తషా వతన్జిఉల్ ముల్క మిమ్మన్ తషా వతుఇజ్జు మన్ తషా వతుదిల్లు మన్ తషా బియదికల్ ఖైర్ ఇన్నక అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఇలా ప్రకటించు. ఓ అల్లాహ్, సార్వభౌమాధికారానికి ప్రభువును, నీవు కోరిన వారికి ప్రభుత్వ అధికారాన్ని ప్రసాదిస్తావు, నీవు కోరిన వారి నుండి దాని నుండి లాక్కుంటావు, నీవు కోరిన వారి గౌరవ వారికి గౌరవాన్ని ప్రసాదిస్తావు, నీవు కోరిన వారిని పరాభవం పాల్చేస్తావు, శుభాలు నీ అధీనంలోనే ఉన్నాయి, నిస్సందేహంగా నీవు అన్నిటిపైన అధికారం గలవాడవు. కనుక అభిమాన సోదరులారా, ఈ విధంగా మనం గమనించినట్లయితే వేల కొలది మైళ్ళ నుండి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ దేశంలో ఒక జాతిని తీసుకువచ్చారు. ఆ తర్వాత వారు సైతం నిర్మాణానికి బదులు విచ్ఛిన్నానికి పాల్పడుతున్నారని తెలుసుకున్న తర్వాత వారిని కూడా తొలగించారు. ఆనక మనకు సంపూర్ణ స్వాతంత్రం అనేది లభించింది. ఆ సంపూర్ణ స్వాతంత్రం లభించిన మీద పరిస్థితులు ఏమిటో మీ అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక ఇప్పటి వరకు సాగిన యొక్క మన ఈ మాటలో బాహ్య కారకాలను మీ ముందర పెట్టడం జరిగింది. ఇక అభిమాన సోదరులారా, ముక్తసరిగా అంతరంగిక యొక్క అంతర్గత యొక్క కారణాలను, అవరోధాలను కూడా మీ ముందర పెట్టిన మాట నేను ముగిస్తాను. ముస్లిం సమాజంలో అంతర్గతంగా ఉన్న యొక్క కారణాలు ఏమిటి అంటే, మొట్టమొదటి యొక్క కారణం అఖీదా విషయంలో లోటుపాట్లు పొరపచ్చారు.
ఇందుకు ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కువ రోజుల యొక్క క్రితం మాట కూడా కాదు, కేవలం ఒక 5 10 రోజుల క్రితమే పవిత్రమైన ముహర్రం మాసంలో అనేక పాక ప్రాంతాల్లో మనకు టిక్టాక్ లో గాని ఇన్స్టా లో గాని ఫేస్బుక్ లో గాని యూట్యూబ్ లో గాని దర్శనం ఇచ్చిన దురాచారాలే దీనికి సజీవ సాక్ష్యం. అంటే ముస్లిం సమాజంలో అవిశ్వాస పోకడలు అఖీదా పరమైన బలహీనతలు ఏ స్థాయిలో చొచ్చుకుపోయి ఉన్నాయో అన్న విషయం అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. కనుక అంతర్గతంగా మనం అఖీదాను సహీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది సరిపోదన్నట్టు ప్రతి పట్టణానికి ప్రతి పల్లికి ఒక దర్గా అనేది వెలసి ఉంది. ఇక్కడ శవపూజ పరిపాటి అయిపోయింది. అభిమాన సోదరులారా, ఏ సమాజమైనా సరే ఆ సమాజం యొక్క విజయానికి పైన పేర్కొన్న బాహ్య కారణాలనేవి అవి కారకాలుగా ఉండొచ్చు. అయితే ముస్లిం సమాజానికి మాత్రం పై కారణాలతో పాటు బాహ్య కారణాలతో పాటు ఈ అంతర్గత యొక్క ఈ అవరోధాలు ఏవైతే ఉన్నాయో, ఈ అతీతాప్రమైన ప్రపంచాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నాయో, ఇవి తొలగినంత వరకు విజయం ప్రాప్తించడం అనేది అసాధ్యం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, వలా తహిను వలా తహజను వఅంతుముల్ అఅలౌన ఇన్ కుంతుమ్ ముమినీన్. విశ్వాసులారా బాధపడకండి, ఖేద చెందకండి, అధైర్యంతో కృంగిపోకండి. మీరే గనక నిజమైన విశ్వాసులైతే, అంటే మీలో విశ్వాసమే కనుక అఖీదే కనుక స్వచ్ఛమైనదైతే చివరికి మీరే విజయం సాధిస్తారు. సత్య అసత్యాల సమరంలో మీరే కాదు వారు కూడా దెబ్బతిన్నారు. ఆ మాత్రానికే ధైర్యం కోల్పోవడమా? ఇవన్నీ మేము ప్రజల మధ్య తిప్పే కాలపు మిట్టపల్లాలు మాత్రమే. ఆయన మీలో నిజమైన విశ్వాసులు ఎవరో పరీక్షించడానికి, అందరినీ సత్యానికి సాక్షులుగా అమరగతులుగా చెయ్యడానికి ఈ విధంగా చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుర్మార్గుల్ని ఎన్నటికీ ప్రేమించడు. ఆయన ఇలాంటి పరీక్ష ద్వారా నిజమైన విశ్వాసులు ఎవరో ఏరివేసి అవిశ్వాసుల్ని అణచివేయదలిచాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నారు. కనుక అఖీదా బలంగా ఉండాలి. రెండవది అభిమాన సోదరులారా తక్వా, దైవ భీతి లేమి. దైవ భీతి ఇది ఒక్కటే మనిషిని చెడుకు దూరంగా ఉంచగలదు, నుజుమార్గంపై నడిపించగలదనక నమ్మకం మరియు హామీ. అలాగే ఇది ఒక్కటే మాత్రమే శాంతియుతమైన వర్తమాన యొక్క నాగరికత సంస్కృతులు ఉనికిలోకి రావడానికి మూలాధారాలైన రుజువర్తనం, న్యాయం, నిజాయితీ, సత్యపరాయణత, ఆత్మ నిగ్రహం, ఇంకా ఇలాంటి అనేక సుగుణాలు ఈ దైవ భీతి నుండే ఆవిర్భవిస్తాయి. కనుక ప్రతి విషయంలోనూ వలిబాసు తక్వా దాలిక ఖైర్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు. ఇన్న ఖైర జాది తక్వా, దైవ భీతి మాత్రమే దృఢమైన పునాది, చెడుకు దూరంగా ఉండే మంచిని అనుసరించే గుణం ఈ పునాది వైపే మనిషిలో పటిష్టంగా నెలకొంటుంది. పునాది పైనే మనిషిలో పటిష్టంగా నెలకొంటుంది. ఇంకా అది పరిమిత స్థాయిలోనే కాక ఎంతో భారీ ఎత్తున మానవ వ్యవహారాలన్నిటిపై తన ప్రభావం అనేది చూపుతుంది. దైవ మార్గదర్శకత్వాన్ని అనుసరించడం ఇదొక్కటి మాత్రమే మానవుని వ్యక్తిగత, సామూహిక, జాతీయ, అంతర్జాతీయ వైఖరులు శాశ్వత యొక్క నైతిక నియమావళికి కట్టుబడి ఉండేలా చెయ్యగలదు అన్న విషయం అనేది మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను ఇన్ తత్తఖుల్లాహ్ యజ్అల్ లకుమ్ ఫుర్ఖాన వయుకఫ్ఫిర్ అన్కుమ్ సయ్యిఆతికుమ్ వయగ్ఫిర్ లకుమ్ వల్లాహు దుల్ ఫజ్లిల్ అజీమ్. విశ్వాసులారా, మీరు కనుక భయభక్తులు గల వైఖరిని అవలంబిస్తే అల్లాహ్ మీకు మంచి చెడుల వితక్షణా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మీలో ఉన్న చెడుగులను అల్లాహ్ తొలగిస్తాడు, మీ తప్పులను మన్నిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
అపార దయామయుడు అని అల్లా సుబ్హానహు తలా సెలవిస్తున్నాడు. మూడో యొక్క అంతర్గత అవరోధం ఏమిటంటే భావ దారిద్ర్యం, దూరదృష్టి లేమి, దార్శనికత లేమి అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. వివరాల్లోకి అయితే నేను వెళ్ళడం. నాలుగో యొక్క అవరోధం స్వీయ కర్తవ్య అవగాహన లేమి. ఏమిటండి అది? అల్లా సుబ్హానహు ఖురాన్లో సెలవిస్తున్నాడు, وكذلك جعلناكم أمة وسطا لتكونوا شهداء على الناس ويكون الرسول عليكم شهيدا. ఈ విధంగా మేము మిమ్మల్ని మధ్యస్థ సమాజంగా చేశాము, మీరు ప్రపంచ ప్రజలకు సాక్షులుగా ఉండాలని ప్రవక్త మీకు సాక్షిగా ఉండాలి. చూస్తున్నారా అల్లా ఎక్కడ పెట్టాడండి మమ్మల్ని? మమ్మల్ని అల్లా సుబ్హానహు తాలా ఒక గొప్ప సాయిని ప్రసాదించారు, సాక్షి జడ్జి యొక్క స్థానాన్ని ప్రసాదించారు. మరి ఒక కోర్టులో ఉండే జడ్జి ఎలా ఉండాలి మనం ఆశిస్తామండి? ఎలా ఆశిస్తాం? మరి ప్రపంచానికే మనల్ని జడ్జిగా చేస్తే మనం ఎలా ఉండాలండి? నిజంగా అలా మనం ఉన్నామా? కనుక మన స్వీయ యొక్క కర్తవ్య అవగాహన, మనం ఎవరం, దీనికోసం మనల్ని ఉనికిలో తీసుకురావడం జరిగింది, మన జీవిత లక్ష్యం ఏంటి, దీన్ని మనం విస్మరించి జీవిస్తున్నాము. ఎలా ఒక జడ్జి వ్యవహరించాలో, నడుచుకోవాలో అలాంటి ప్రవర్తన మనలో లేదు అంటే దాన్ని అలవర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఐదో యొక్క అవరోధం ఏంటంటే జడీభవించిన పాక్షిక విభేదాలు. ఇవి బాగా పాతుకుపోయి ఉన్నాయి మనలో. మనం నమాజు చదువుతోనే నిష్టగా ఎంతగా మనం ధర్మపరాయణులం అయిపోయామంటే అన్యుల ప్రార్థనల్ని అల్లా స్వీకరించనే స్వీకరించడు అన్నక మహా గొప్ప స్థాయికి ఎదిగిపోయాం. ఎదిగిపోయామనాలో దిగజారిపోయామనో అర్థం కాదు. కనుక అభిమాన సోదరులారా, చిన్న ఉదాహరణ చెప్పి నా మాట నేను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక ఆంగ్లేయుడు పిల్లలకి విభేదాల్లో పడకండి అని చెప్పిన ఒక నీతి కథ. ఒక ఊరిలో కొందరు గుడ్డు విషయమై విభేదించుకున్నారు. ఏమిటండి ఆ విభేదము? గుడ్డుని మధ్యలో నుంచి తినాలా, పక్క నుంచి తినాలా? కొందరు అన్నారు మధ్యలో నుండి తింటే బాగుంటుంది అన్నారు, కొందరు అన్నారు పక్క నుండి తింటే బాగుంటుంది అని. ఆ మాటకు ఒత్తాసు పలికే కొందరు, ఈ మాటకు ఒత్తాసు పలికే కొందరు. చివరికి అది చిలికి చిలికి గాలి వానే రెండు వర్గాలుగా వేరైపోయింది. రెండు ఊర్ల వరకు వెళ్ళింది, రెండు పట్టణాల వరకు వెళ్ళింది. అలా రెండు ప్రాంతాల ప్రజలు కయ్యానికి కాలు దువ్వుకునే అంతటి ఒక దౌర్భాగ్య స్థితి అది తీర్చిపెట్టింది. ఏముందండి అందులో అనిపించిందా మీకు? కనుక ఈరోజు ఏ యొక్క పాక్షిక విభేదాల్ని తీసుకొని ఒకరి విశ్వాసాన్ని మనం కించపరుస్తున్నామో, ఒకరి మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నామో, ఒకరి యొక్క తన మాన ధనాలతోటి మనం ఎలాగైతే చెలగాటమాడుతున్నామో, నిజంగా రోధించాల్సిన సమయం ఇది. రక్తపు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన సమయం. అభిమాన సోదరులారా, మనం బాగుండడం అంటే కేవలం మనం మాత్రమే బాగుండడం కాదు, మనతో పాటు అందరూ బాగుండాలి, మన ఆరాధనల పాటు అందరి ఆరాధనలు స్వీకరించబడాలి, మన సత్కర్మలతో పాటు అందరి సత్కర్మలు స్వీకరించబడాలి అన్నక ఈ విశాల దృక్పథం అనేది మనకు అవసరం అన్నక విషయాన్ని మనం విస్మరించాం. ఈ కారణంగా ఇలాంటి విలువలేని యొక్క విభేదాల్లో పడి మన విలువైన సమయాన్ని మనం ఏం చేస్తున్నామంటే వృధా చేసుకుంటాం. ఇక ఆరో యొక్క అవరోధాన్ని తీసుకున్నట్లయితే మనలో త్యాగం మరియు సహనం అనేది పూర్తిగా నశించింది. మనం భరించడం లేదు ఒకటి, వారు మనల్ని భరించాలి కానీ మనం మాత్రం వారిని భరించడం లేదు. దీనికి చిన్న ఉపమానం చెప్తాను మీకు. రైతు ఒకవేళ మీరు పట్టణానికి చెందిన వాసులు కాదు, పట్టణ వాసులు అంటే ఒక దుకాణాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఒక రైతు ఏం చేస్తాడండి, తన యావత్ ఆస్తిని ఆ మట్టి పాలు చేసేస్తాడు, తర్వాత బంగారు పంటను ఆశిస్తాడు. అలాగే ఒక దుకాణం నడిపించే వ్యక్తి కూడా తన యావత్ ఆస్తిని ఆ దుకాణం పాలు చేసి దాని నుండి కష్టపడుతూ లాభాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు. మనలో సైతం అల్లా సుబ్హానహు తాలా మార్గం ఓర్పు సహనాలు, ఇతరుల్ని భరించడంతో పాటు సహిష్ణుతా భావంతో పాటు ఇతరుల సేవల్ని గుర్తించడంతో పాటు మనం సైతం మన సంపదను, మన సమయాన్ని, మన జ్ఞానాన్ని, మన కష్టాన్ని అల్లాహ్ మార్గంలో పూర్తిగా మనం ఖర్చు చేసి ఆ తర్వాత దానికి కావాల్సిన శ్రమ పడుతూ ఫలితాల కోసం ఎదురు చూడాల్సింది పోయి ఏమీ చేయడం లేదు కానీ ఫలితాలు మాత్రం అద్భుతంగా వచ్చేయాలి అని మాత్రం ఆశిస్తున్నాం. ఏడో యొక్క అవరోధాన్ని తీసుకున్నట్టయితే
మన సామర్థ్యాన్ని మనం పెంచుకోవడం లేదు. ఏ సమస్యలు లేవు అప్పుడు కూడా మనం ఇలానే ఉన్నాయి. ఇప్పుడు ప్రవాహంలో ఆ సమస్యలు ఒకటి తర్వాత ఒకటి వచ్చి పడుతూనే ఉన్నా మన సామర్థ్యాన్ని మనం అలానే పెట్టుకున్నామే కానీ ఎక్కడ వేసిన గొంగులు ఎక్కడే అన్నట్టు అలానే ఉంది మన పరిస్థితి. కనుక ఇలా ఉంటే మన యొక్క ప్రగతి సాధ్యమవుతుందా? మన నిర్మాణం అనేది సాధ్యమవుతుందా అంటే గమనించాల్సిన అవసరం అభిమాన సోదరు ద్వారా, ఏ యొక్క ప్రాంతాలు చల్లని ప్రాంతాలై ఉంటాయో అక్కడ భయంకరమైన తుఫాను వస్తుంది. ఆ తుఫానులో తుఫానుకి సంబంధించిన ఒక పెద్ద పక్షి అంటారు దాన్ని. అదేం చేస్తుంది అంటే ఆ తుఫాను వచ్చేంత వరకు తన సామర్థ్యాన్ని పెంచుకొని ఆ తుఫాను వచ్చే సమయానికి తుఫాను అందుకోలేనంత ఎత్తుకి అది ఎగిరిపోతుంది. కనుక ఆ పక్షి సురక్షితంగా ఉంటుంది. అయితే అంత ఎత్తుకి ఏ పక్షులు అయితే ఎగరలేవో ఆ పక్షులు ఆ తుఫానుకి బలవుతాయి. తుఫానులు వస్తూనే ఉంటాయి, ప్రతి ఏట వస్తుంటాయి. కనుక అలాగే మన జీవితంలో సమస్యలు అనేవి, సుడిగుండాలు అనేవి వస్తూనే ఉంటాయి. మనం మన సామర్థ్యాన్ని పెంచుకోకపోతే మనం కూడా ఇలానే ఈ తుఫానికి కొట్టుకుపోతా అనే విషయాన్ని గమనించాలి. ఇక చివరి యొక్క అంశాన్ని ప్రస్తావించిన మాటను పూర్తి చేసాను. అదే మనం గతాన్ని గర్వంగా భావించడానికి మాత్రమే పెట్టుకున్నాం. గతాన్ని చెప్పుకొని మన పూర్వీకులు ఇలా ఉండేవారు, సహాబా ఇలా ఉండేవారు, తబయిన్లు ఇలా ఉండేవారు, టిప్పు సుల్తాన్ ఇలా ఉండేవారు, ఇలా గతాన్ని చెప్పుకొని మీసాలు మెలేయడం, తొడలు కొట్టడమే తప్ప మనం చేస్తున్నది ఏమిటి? గతాన్ని మనం తలుచుకొని గర్వపడ్డమా? గతం నుండి మనం గుణపాఠం నేర్చుకోవడం. అలాగే వారు తక్కువ వనరులతో అంత చెయ్యగలిగినప్పుడు ఎక్కువ వనరులు ఉండి, ఎక్కువ ప్రభుత్వాలు ఉండి, ఎక్కువ యొక్క ఆస్తిపాస్తులు ఉండి, ఎక్కువ అవకాశాలు ఉండి కూడా మనం వారు చేసిన యొక్క పనులు ఎందుకు చేయలేకపోతున్నాం యొక్క ఆత్మ సమీక్ష మాత్రం మనలో ఉండాలి. అయితే ఈ ఆత్మ సమీక్ష మనలో కొరవడిన కారణంగా ఆత్మ స్తుతికి మనం లోనై ఉన్నాం. ఏదేమైనా అభిమానం ఇస్తున్నారా? ముస్లిం సమాజ నిర్మాణంలో అవరోధాలు ఏవి అంటే బాహ్య పరంగాను మీ ముందర పెట్టడం జరిగింది, అలాగే అంతరంగంగా అంతర్గతంగా ఉండే యొక్క అవరోధాలని కూడా పెట్టడం జరిగింది. అవరోధాల్ని మనం అవలీలగా అధిగమించగలగాలి. అలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ దీవించాలని కోరుతూ ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కల్పించిన యొక్క సంవా అలాగే శాంతి సందేశం వెల్ఫేర్ సొసైటీ అందరికీ నేను నిండు హృదయం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంతసేపు నా యొక్క మాటలను శ్రద్ధగా ఆలకించిన యొక్క ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, వీక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పేరు పేరు అన నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పబడిన విషయాల్లో మంచిని గ్రహించి దాని గుణంగా జీవించే యొక్క భాగ్యాన్ని మనకు ప్రసాదించాలి. అలాగే చెప్పిన వాటిలో ఒకవేళ తప్పులు దొర్లి ఉంటే, పొరపాట్లు జరిగి ఉంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా మన్నించాలని ఈ సందర్భంగా నేను వేడుకుంటూ మరొక్క మారు మీ అందరికీ నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆమీన్. జజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.